Hi friends, welcome to our channel. Aaha. Hi friends, welcome to our channel. Iroju manam mana channel lo ento ruchikaramaina easy ga instant morning breakfast kani evening snack kani tinetatluga gunta ponganalu cheskundamu. ఈ గుంత పొంగనాలు ఎప్పుడు దోశపిండితోనే కాకుండా మనకి దోశపిండి లేకపోయినా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో నేను మీ అందరి కోసం తయారు చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక పావు కేజీ కప్పు అంటే 200 grams బియ్య పిండిని తీసుకోండి. అదేలో హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. అదే బొంబాయి రవ్వ అంటే సూజీ అని కూడా అంటారండి, అది తీసుకోండి. దీనిలోనే మనకి పుల్లటి పెరుగు ఒక కప్పు తీసుకోండి. తీయటి పెరుగు అయితే బాగోదండి, పుల్లటి పెరుగు అయితేనే మనకి పొంగనాలు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఈ మూడింటిని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందాము. అదేవిధంగా ఒక క్యారెట్ తురుమును కూడా వేసుకుందాము. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుందాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. 1 స్పూన్ అల్లం తురుముని వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్ అని చెప్పాం కదండి, అందుకని పొంగడానికి కొంచెం అంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి మొత్తము కలుపుకోండి. బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర వేయటం వల్ల మనకి పొంగనాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. జీలకర్ర కూడా వేసిన తర్వాత మరికొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఆ కన్సిస్టెంట్లో కలుపుకుంటే మనకి పొంగనాలు అనేవి చాలా బాగా వస్తాయి. మరి నీళ్ళగా కూడా కలుపుకోకండి. ఇలా కలుపుకున్న తర్వాత 1-10 మినిట్స్ పిండిని నానబెట్టుకుందాము. నానబెట్టిన తర్వాత 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా మనకు పిండి అనేది చక్కగా ఉంది. ఇప్పుడు పొంగనాలు రెడీ వేసుకోవచ్చు. కొంచెం గట్టి పడితే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. చూసారు కదా పిండి ఈ కన్సిస్టెంట్లో ఉంటే మనకి పొంగనాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పొంగనాల ప్లేట్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 1 గరిట స్పూన్ కానీ గరిట కానీ ఏదైనా తీసుకొని ఆ గుంత సైజులో పొంగనాలు వేసుకుందాము. అలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టి 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే మనకి ఒకవైపు ఖాళీ ఉంటాయి. అదేవిధంగా రెండో వైపు కూడా మనకి ఫోర్కు కానీ స్పూన్తో కానీ పెట్టి తిప్పుకోవాలి. ఇవి రెండో వైపు కూడా మనకి 1-3 మినిట్స్ ఉంటే బాగా ఉడికిపోతాయి. లోపల పిండి అనేది కూడా బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా ఫస్ట్ చూపించినట్టే మళ్ళీ ఒక్కొక్క ఆయిల్ వేసుకొని, చుక్క ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ పిండి వేసుకుందాము. మొత్తం ఉన్న పిండిని మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. కొంచెం మరలా ఆయిల్ వేసుకొని ఇవి మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఉడకనిద్దాము. ఉడకనిచ్చి 1 ప్లేట్లోకి తీసుకుందాము. మిగతా పిండంటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి లోపల ఎంత మెత్తగా దోశపిండితో అయితే ఎలా వస్తాయో పొంగనాలు అదేవిధంగా వస్తాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా తయారు చేసి చూడండి ఇన్స్టెంట్గా. మనకి ఎప్పుడంటే అప్పుడు దోశపిండి అనేది ఇంట్లో ఉండదు కాబట్టి, లేనప్పుడు మనకు కంపల్సరీ బియ్యం పిండి ఉంటుంది, రవ్వ ఉంటుంది కాబట్టి ఈ రెండింటితో కలిపి ఇన్స్టెంట్గా తయారు చేసుకోండి. కాకపోతే పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే మనకు పొంగనాలు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఈ పొంగనాల్ని మనము పల్లీ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, కారప్పొడితో కానీ దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది.
మీరు కూడా ఈ ఇన్స్టెంట్ గుంత పొంగనాలని తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.